హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎల్పి అగ్రి యూట్యూబ్ ఛానల్ నేను మీ రాజేష్ ఇక ఈరోజు వీడియోలో మెట్టవాటానికి సంబంధించిన ఒక ఏడు పిల్లలు అలాగే మంచి క్వాలిటీ కలిగిన మూడు కోడిపుంజులు వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకి వైజాగ్ ఏరియా నుంచి రావడం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి వాటి వివరాలు ఏంటి అన్న విషయాలు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియో అక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూడండి ఇక ఈరోజు వీడియోలో మొత్తంగా మూడు అయితే తన దగ్గర సేల్ కోసం ఉన్నాయని బ్రదర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో వాటిలో ముందుగా వచ్చేసరికి డాగ కోడిపుంజు దీని హైట్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ సైజ్ ఉంటుందని చెప్పారు అలాగే వెయిట్ వచ్చేసరికి ఏమో ఫోర్ కేజీస్ వెయిట్ అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు అలాగే దీని కాస్ట్ వచ్చేసరికి ఏడు వేలుగా దీని కాస్ట్ అనేది ఓనర్ అయితే మనతో చెప్పడం జరిగింది దీని వయసు వచ్చేసరికి పన్నెండు నెలల వయసు కలిగిన కోడిపుంజు అని ఓనర్ అయితే మనతో చెప్పారు తర్వాత వచ్చేసరికి చవలా కోడిపుంజు దీని వయసు ఏమో పదమూడు నెలల వయసు ఉంటుందని చెప్పారు అలాగే వెయిట్ వచ్చేసరికి మూడున్నర కేజీలు హైట్ ఏమో ట్వంటీ త్రీ ఉంటుందన్నారు కాస్ట్ వచ్చేసరికి ఆరు వేలుగా అయితే మనతో చెప్పడం జరిగింది మూడోది వచ్చేసరికి పింగళ దీని వయసు కూడా పదమూడు నెలలు హైట్ ఏమో ఇరవై మూడు వెయిట్ వచ్చేసరికి మూడున్నర కేజీలు ఇక కాస్ట్ ఏమో ఏడు వేలుగా చెప్పారు ఇక నాలుగో కోడిపుంజ వచ్చేసరికి మొత్తంగా నాలుగు కోడిపుంజలు ఉన్నాయి ఇది మెట్టవటానికి సంబంధించిన కోడిపుంజ అని చెప్పారు హైట్ ఏమో ట్వంటీ ఫోర్ సైజు ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు మూడున్నర వెయిట్ ఇక కాస్ట్ ఏమో ఎనిమిది వేలుగా దీని కాస్ట్ అనేది వానర్ అయితే మనతో చెప్పడం జరిగింది అలాగే దీని వయసు వచ్చేసరికి పదకొండు నెలల వయసు కలిగింది సో ఇలా మొత్తంగా ఇతని దగ్గర నాలుగు కోడిపుంజలు మంచి క్వాలిటీ కలిగినవి డబుల్ బాడీ కలిగిన కోడిపుంజలు అయితే ఉన్నాయి సో వీటికి సంబంధించి సో వీటికి సంబంధించి ఎలాంటి వివరాలు మీకు కావాల్సిన తనకి కాల్ చేస్తే వివరంగా తనైతే చెప్తానని చెప్పారు వాటికి సంబంధించిన ఫోటోలు కూడా మీకు సెండ్ చేయడం జరుగుతుంది అలాగే తన దగ్గర మెట్టవటానికి సంబంధించిన అబ్రాస్ పుంజికి దిగిన ఒక ఏడు పిల్లలు అయితే సేల్ కోసం ఉన్నాయి వాటికి సంబంధించిన వయసు వచ్చేసరికి రెండు నెలల పదిహేను రోజులు అలాగే కాస్ట్ వచ్చేసరికి ఒక్కొక్కటి వెయ్యి రూపాయలు చొప్పున ఆయన అయితే మనతో చెప్పడం జరిగింది వయసెం రెండు నెల పదిహేను రోజులు మొత్తంగా ఏడు పిల్లలు అయితే ఉన్నాయి వీటికి సంబంధించిన బ్రీడల్ని కూడా మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది ఇవి తన దగ్గర ఉన్న కోళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు వానర్ అడ్రస్ వివరాలు వచ్చేసరికి ఇతని అడ్రస్ వివరాలు వచ్చేసరికి ఈయన పేరు వచ్చేసరికి వేణుగారు ఇంది వైజాగ్ పెందుత్తి మండలం రామాపురం ఏరియా చెప్పారు విలేజ్ వచ్చేసరికి రామాపురం అని చెప్పారు మీకు అడ్రస్లో ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఆయన కాంటాక్ట్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్కి కాల్ చేసి మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా అడిగి ఆ తర్వాతే తీసుకోండి